అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం మనం ఈరోజు ఎనిమిదో తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠం యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం పాఠంలోకి వెళ్ళే ముందు చదవండి ఆలోచించి చెప్పండి చూద్దాం మేము వారణాసిని దర్శించుకున్న తరువాత వారణాసి అంటే కాశీ బుద్ధగయకు చేరుకున్నాం బుద్ధగైలో యువరాజు సిద్ధార్థుడు తన ఇరవై తొమ్మిదవ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడుగా అవతరించాడు ప్రపంచానికి అహింస శాంతి ప్రేమ అనే సందేశాలను అందించాడు క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించాం ఇది మా యాత్ర అనేటటువంటి యాత్ర రచనలోనిది దీన్ని రచించిన వారు దేవులపల్లి కృష్ణమూర్తి గారు ఇప్పుడు కింది ప్రశ్నలు చూడండి మొదటి ప్రశ్న బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు బుద్ధుడు ప్రపంచానికి అహింస శాంతి ప్రేమ అనేటటువంటి వాటిని బోధించాడు రెండవ ప్రశ్న సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా ఎలా మారాడు సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందడం వల్ల గౌతమ బుద్ధుడుగా మారాడు నా యాత్ర పాఠ్యభాగం యొక్క ఉద్దేశం దేశంలో ప్రాచీన కట్టడాలను వివిధ నిర్మాణాలను పలు సంస్కృతులు సంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ప్రతి పాఠానికి కూడా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది ప్రస్తుత మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి కట్టడాలను గురించి తెలియజేస్తూ వివిధ రకాల నిర్మాణాలను గురించి వివిధ ప్రాంతాల యొక్క నాగరికతలను ఆచార వ్యవహారాలను ఆయా ప్రాంతాలలోని ప్రజలు జీవించేటటువంటి జీవన విధానాలను ఆయా ప్రాంతాలలోని భౌగోళిక సంబంధమైనటువంటి తేడాలను వీటన్నింటి గురించి కూడా తెలియజేస్తూ చారిత్రక కట్టడాలను అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలను రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేయడం ప్రక్రియ యాత్రకు సంబంధించిన రచనను యాత్ర రచన అంటారు ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్ర రచన ఇవి విజ్ఞాన యాత్రలు విహారయాత్రలు ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలు ఈ పాశ్యభాగం యొక్క రచనా విధానం ఏమిటి అంటే యాత్రకు సంబంధించినటువంటి యాత్ర రచన అన్నమాట యాత్ర రచన అంటే ఏంటంటే ప్రముఖ వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు మన దేశంలో కానీ లేదా వేరే దేశం విదేశంలో కాని గొప్పతనం కలిగినటువంటి లేదా ప్రసిద్ధి కలిగినటువంటి కొన్ని ప్రదేశాలను చూసినప్పుడు ఆ ప్రదేశం యొక్క విశేషాలను ఆయా సంగతులను ఆ ప్రదేశాలలో వాళ్ళు పొందినటువంటి అనుభూతిని ప్రత్యక్ష జ్ఞానాన్ని వర్ణనాత్మకంగా వివరిస్తూ చేసే రచనే యాత్ర రచన యాత్రారచన అనేది అనేక రకాలుగా ఉంటుంది విజ్ఞాన యాత్రలు అంటే సైన్స్ మరియు విజ్ఞానానికి సంబంధించినటువంటి యాత్రలు అనమాట అలాగే విహార యాత్రలు ఇవి కేవలం ఆనందం కోసం చేసే యాత్రలు ఆధ్యాత్మిక యాత్రలు అంటే భగవంతునికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం నదులలో స్నానాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక యాత్రలు అనమాట ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం లేదా కథా వస్తువు జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు నా యాత్ర పాఠ్యభాగ రచయిత బులుసు వెంకటరమణయ్య గారు ఈయన జీవితకాలం పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు బులుసు వెంకటరమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు గజపతి రాజుల సాహిత్య పోషణ గజపతుల నాటి గాథలు దీపకళికలు పదహారు రాత్రులు రచించారు చిన్నయసూరి బాలవ్యాకరణానికి టీకా రాశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో నా ఉత్తర యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు వీరు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది బులుసు వెంకటరమణయ్య గారు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో పుట్టారు ఈయన రావ్ అనేటటువంటి కలం పేరుతో రచనలు చేశారు ఆయన రచించినటువంటి రచనలు అప్పటి ముచ్చటలు గజపతి రాజుల సాహిత్య పోషణ గజపతుల నాటి గాథలు దీపకళికలు ఇంకా పదహారు రాత్రులు అనేటటువంటి కథా సంకలనము ఇవే కాకుండా చిన్నయ్య సూరి గారు రచించినటువంటి బాల వ్యాకరణానికి టీకా అంటే అర్ధ వివరణము రాశారు ఈయన చేశారు ఆ యాత్ర గురించినటువంటి విశేషాలను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో నా ఉత్తరదేశ అనే పేరుతో యాత్ర రచనను రచించారు ఈయనకు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ప్రస్తుత మన పాఠ్యభాగం నా యాత్ర ఈయన రచించినటువంటి నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించడం జరిగింది బులుసు వెంకటరమణయ్య గారు ఉత్తర భారతదేశ యాత్ర కోసం అని చెప్పి సెప్టెంబర్ పదిహేడవ తేదీన సోమవారం రోజు పగలు పదకొండు గంటల కల్లా స్నేహితులతో కలిసి మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఆయన గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కు కట్టబడినటువంటి వాళ్ళ పెట్టెను అంటే కంపార్ట్మెంట్ను వెతుక్కుంటూ వెళ్ళారు అది ఎక్కడుంది అంటే ఇంజన్కు పక్కనే ఉందంట ఈయన వెళ్ళే సమయానికే ఆయన మిత్రులు చాలామంది వచ్చి రైల్లో ఉన్నారు ఈయన వాళ్లతో జత కట్టారు అంటే ఈయన కూడా వాళ్లతో కలిశారు పన్నెండు గంటలకు వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి రైలు బయలుదేరిందనమాట వీళ్ళు ప్రయాణం చేసే రైలు ఎక్స్ప్రెస్ కాబట్టి ముఖ్యమైన ప్రదేశాల్లో తప్ప మిగిలిన చోట ఆగదనమాట మద్రాస్ తర్వాత వీళ్ళ రైలు గూడూరులో ఆగింది మద్రాసు గూడూరు మధ్యలో వీళ్ళకేం కనిపించాయి అంటే సరుగుడు తోటలు కనిపించాయి సరుగుడు తోటలు అంటే ఒక విధమైన పడవుగా పెరిగేటటువంటి కలప చెట్లు అనమాట వీటితో పాటుగా ఎన్నూరు దగ్గర ఉప్పు మళ్ళు కనిపించాయి ఇంకా చిన్న చిన్న నదులు తప్ప విశేషం విశేషంగా చెప్పుకోదగ్గ దృశ్యాలేవీ కూడా వాళ్ళకి కనిపించలేదన్నమాట గూడూరు తర్వాత బులుసు వెంకటరమణయ్య గారు ప్రయాణం చేస్తున్నటువంటి రైలు నెల్లూరు స్టేషన్లో ఆగిందట నెల్లూరు పెద్ద పట్టణం అనమాట పెద్ద నగరం నెల్లూరు ఇంకా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు పాడి పంటలకు నిలయాలు ఈ పట్టణము అంటే నెల్లూరు పట్టణము పెన్నానదికి దక్షిణం వైపున ఉందన్నమాట పెన్నానది పక్కనే శ్రీ రంగనాథుని యొక్క ఆలయం ఉంది రైలు ఇంకెక్కడా ఆగకుండా రాత్రి ఎనిమిది గంటలకు కృష్ణానదిని దాటి బెజవాడకు అంటే విజయవాడకు చేరుకుంది విజయవాడ ప్లాట్ఫామ్ పొడవును బట్టి చూస్తే ఇంత పెద్ద స్టేషను దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు అనిపించింది విజయవాడలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి రైలు గంటసేపు ఆగిందనమాట ఆ ఆగిన టైంలో రైలు కదిలే లోపు వీళ్ళందరూ కూడా భోజనాలు చేసేసి పడకలు వేసుకున్నారు అంటే పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారనమాట ఆ కంపార్ట్మెంట్లో బెంచీలు విశాలంగా మెత్తలతో అంటే పరుపులతో ఉన్నాయట ఒక్కొక్క హాల్లో కూడా అలా ఎన్ని ఉన్నాయి అంటే పైన రెండు కింద రెండు నాలుగేసి బల్లలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సర్దుకోవడం వల్ల శ్రమ లేకుండా కుండా పోయింది వెంటనే వాళ్ళు నిద్రలోకి జారుకున్నారనమాట పొద్దుటి నుంచి ప్రయాణం చేస్తున్నారు కదా అలసిపోయి నిద్రలోకి వెళ్ళారు రాత్రి రైలు బండి డోర్న వరంగల్లు స్టేషన్లను దాటుకుంటూ చిట్టడవులను వెనక్కి నెట్టేస్తూ అంటే చిన్న చిన్న అడవులను దాటుకుంటూ గోదావరి నది సవ్వడులను వినేస్తూ గోదావరి నది యొక్క శబ్దాలను వింటూ ఉదయం తొమ్మిది గంటలకల్లా వార్దా జంక్షన్కు చేరుకుంది వార్ధ అనేది మహారాష్ట్రలోని ఒక ముఖ్య పట్టణం అన్నమాట ఈ ప్రాంతంలో నది ప్రవహించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది వార్ధ అనేది ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం దీనికి దగ్గరలోనే గాంధీ మహాత్ముడు ఏర్పాటు చేసినటువంటి ఆదర్శ నగరం దాని పేరు సేవాగ్రామ్ ఆ నగరం ఉంది ఇక్కడ కొత్త పద్ధతిలో నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించేటటువంటి వార్ధా విద్యా పథకం మొదలైంది మూలాధార విద్యను నేర్పేటటువంటి ఉపాధ్యాయులు అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనమాట దీన్ని నేర్పేటటువంటి ఉపాధ్యాయులు ఇక్కడే తర్ఫీదు శిక్షణ పొందుతారట ఇవన్నీ కూడా వీళ్ళు చూశారు ఆ తర్వాత భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ వెళ్ళారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి అనమాట ఆమె పరిపాలించినటువంటి ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ ఇంకా మధ్యధర పర్వత శ్రేణులను తాకుతూ నర్మదా నది తపతీ నదులను దాటుకుంటూ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వీళ్ళందరూ కూడా ఆగ్రా చేరుకున్నారు వీళ్ళందరూ కూడా ఆగ్రాకి చేరుకున్న తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే చేసే పనులుంటాయి కదా వాటన్నింటినీ కూడా తీర్చుకొని కాఫీ ఫలహారాలు తీసుకొని అల్పాహారం అంటే టిఫిన్ చేసి కాఫీ తాగి చారిత్రక ప్రదేశమైనటువంటి ఆగ్రా పట్టణాన్ని ఇంకా ఫతేపూర్ సిక్రీని చూశారు అదే రోజున సాయంత్రం ఐదు గంటలకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే తాజ్మహల్ని చూడడానికి వెళ్ళారు తాజ్మహల్ అనేది ప్రపంచంలో ఏడు వింతలుంటే ఏడు వింతల్లో ఒక వింత తాజ్మహల్ కాబట్టి ఆ తాజ్మహల్ని చూడడానికని వీళ్ళందరూ కూడా మి అక్కిలి ఉత్సాహంతో అత్యుత్సాహంతో వీళ్ళ సమూహం అంతా మిత్ర బృందం అంతా కూడా తాజ్మహల్ దగ్గరికి చేరుకున్నారు తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉంది దీన్ని షాజహాన్ చక్రవర్తి తన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు ఈ సుందర మందిరం అంటే ఈ అందమైనటువంటి మందిరం అంతా కూడా పూర్తిగా తెల్లని పాలరాతితో నిర్మించబడి ఉంది ఇది ఎత్తైనటువంటి చాలా విశాలంగా ఉన్నటువంటి తిన్నె పైన ఉంది అంటే అరుగు పైన లేదా వేదిక పైన ఉంది తిన్నె కూడా ఏంటంటే పాలరాతితో నిర్మించింది అనట ఆ తిన్నెకు నాలుగు మూలలా కూడా చాలా ఎత్తైనటువంటి మహోన్నతములైనటువంటి పాలరాతి స్తంభాలు ఉన్నాయి వీటి మధ్య అంటే నాలుగు పాలరాతి స్తంభాల మధ్య తాజ్మహల్ ఉంది వీళ్ళందరూ కూడా నాలుగు వైపుల చెదిరి అంటే నాలుగు వైపులకు విడిపోయి ఎవరికి ఇష్టం వచ్చిన చోట ఎవరికి తోచిన చోట వాళ్ళు కూర్చున్నారు తాజ్మహల్కి తూర్పు వైపున బులుసు వెంకటరమణయ్య గారు ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి కూర్చున్నారంట అప్పటికే అవి పౌర్ణమి రోజులు కాబట్టి అప్పటికే పౌర్ణమి వెన్నెల పున్నమి వెన్నెల తాజ్మహల్ పైకి బాగా వ్యాపించింది ఒక్కో కోణం నుంచి అంటే ఒక్కో వైపు నుంచి వైపుకి పై వైపుకి చూస్తూ ఉంటే రంగురంగులు రత్నాలు పొదిగినటువంటి కాంతులు వెలుగులు కన్నుల మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది తాజ్మహల్ ఆగ్రా పట్టణాన్ని ఫతేపూర్ సిక్రీని ఎంతో అందమైనటువంటి తాజ్మహల్ని చూసిన తర్వాత ఆగ్రా నుంచి వీళ్ళ ప్రయాణం కొనసాగించారు అక్కడి నుంచి ముప్పై మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మధురా నగరానికి చేరుకున్నారనమాట మైలు అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య పట్టణం మధురా నగరం ఆగ్రాకి సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి చూస్తే ఉగ్రసేనుని యొక్క రాజధానిని అది కొన్ని వేల ఏళ్ల కిందట కట్టబడిందని మనకి తెలుస్తుంది ఉగ్రసేనుడు ఎవరింతకీ అంటే పూర్వం రాజ్యాలు రాజులు ఉండేవారు కదా ఉగ్రసేన మహారాజు యొక్క రాజధాని మధురా నగరం అన్నమాట ఉగ్రసేను యొక్క కుమారుడు కంసుడు కంసుడు తండ్రిని బంధించి తానే రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఇక్కడే శ్రీకృష్ణుడు కూడా అంటే మధురా నగరంలోనే శ్రీకృష్ణుడు కూడా జన్మిస్తాడు ఇది కొన్ని వేల సంవత్సరాల కింద కట్టబడినటువంటి నగరం అని తెలుస్తుంది సరే పురాణాల సంగతి అలా ఉంచి ప్రక్కన పెట్టినా కూడా ఈ మధురా నగరం అనేది చాలా పురాతనమైన పట్టణం అని చెప్పొచ్చు ఆగ్రాలో ఉన్నట్లుగా మధురా నగరంలో బస్సుల సౌకర్యం అంతగా లేదట వీళ్ళందరూ కూడా అంటే బులుసు వెంకటరమణయ్య గారు ఆయన మిత్రులు అందరూ బస్ ఎక్కి తిన్నగా యమునా నది వద్దకు చేరుకున్నారనమాట యమునా నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది అంటే యమునా నది నిండా నీళ్లున్నాయి ఉప్పొంగిపోతూ ఉందనమాట కాబట్టి ఆ దృశ్యాన్ని చూస్తే వీళ్ళందరికీ కూడా ఏంటంటే అమ్మ ఎంత నిండుగా నీళ్ళు ఉన్నాయి ఉప్పొంగిపోతూ ఉంది అని భయం కలిగింది మరోవైపేమో ఆశ్చర్యం వింతగా అనమాట వీళ్ళందరూ కూడా అక్కడ యమునా నదిలో స్నానం చేయడానికని నదిలోకి దిగారట నదిలోకి దిగగానే కాళ్ళకి పెద్ద పెద్ద తాబేళ్ళు తగిలాయట అమ్మో తాబేళ్ళు ఏం చేస్తాయో అని వీళ్ళందరూ భయపడ్డారు కానీ తాబేళ్ళు వీళ్ళకి ఎటువంటి ఇబ్బందిని అసౌకర్యాన్ని కలిగించలేదు యమునా నదిలో స్నానం ముగించుకొని వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు విహరించినటువంటి బృందావనానికి వెళ్ళారు బృందావనంలో అందమైన ప్రదేశాలను చూశారు ఇంకా అక్కడ దేవాలయాలు గుడులు ఉన్నాయంట అవి చూశారు ఆ తర్వాత మహాశయుడు బిర్లా అంటే గొప్పవాడైనటువంటి బిర్లా కట్టించినటువంటి గీతా మందిరాన్ని కూడా చూశారట మందిరము చూడడానికి చాలా అందంగా ఉందంట ఎంత అందంగా ఉంది అంటే మనస్సుని హరించేంత అందంగా ఉందంట అక్కడ నుండి వీళ్ళ ప్రయాణం మొదలుపెట్టి అనేక ప్రాంతాల్ని దాటుకుంటూ మన భారతదేశానికి రాజధాని అయినటువంటి చారిత్రక నగరము అయినటువంటి ఢిల్లీకి చేరుకున్నారు బులుసు వెంకటరమణయ్య గారు తన స్నేహితులతో కలిసి మధురా నగరం నుండి ఢిల్లీకి వచ్చారనుకున్నాం కదా ఢిల్లీ మహానగరంలో వీళ్ళు ముందుగా కుతుబ్మినార్ని చూశారట కుతుబ్మినార్ అనేది చాలా ప్రాచీనమైనది అనమాట దీన్ని పదమూడవ శతాబ్దంలోని రెండవ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు మనకు తెలుస్తుంది కుతుబ్మినార్ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకలతో నిర్మించినటువంటి నిర్మాణం అనమాట దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది కుతుబ్మినార్లో ఐదు అంతస్తులు ఉంటాయి స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి మూడు వందల డెబ్బై తొమ్మిది మెట్లున్నాయట ఆ స్తంభం ఎక్కేవారి కోసమని మరి గాలి వెలుతురు రావాలి కదా మనకి కాబట్టి గాలి వెలుతురు వచ్చే విధంగా చిన్న చిన్న గూళ్ళ వంటి కిటికీలను ఏర్పాటు చేశారు ఆ స్తంభాన్ని చూస్తేనే చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతుంది అంటే అంత ఎత్తైన స్తంభాన్ని చూస్తే వింతగా ఉంటుంది మరియు భయంగా కూడా ఉంటుంది వీళ్ళందరూ కూడా ఈ స్తంభం చివరి వరకు కూడా చేరుకొని సూర్యకాంతి వెలుగులో అంటే సూర్యుని యొక్క వెలుగులో మెరిసేటటువంటి ఢిల్లీ నగరాన్ని దానికి రక్షణ కోట వలె మనల్ని భ్రమింపచేసేటటువంటి పచ్చని చెట్లతో కూడినటువంటి హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది అంటే చాలా ఆనందం కలిగింది ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఎర్రకోట వద్దకు వచ్చారట ఎర్రకోట అనేది చరిత్ర ప్రసిద్ధమైనటువంటి దుర్గం కోట ఎర్రని రాళ్లతో కట్టడం వల్ల దీనికి ఎర్రకోట అని పేరు వచ్చింది ఎర్రకోట చాలా పటిష్టంగా కట్టబడినటువంటి నిర్మాణం కనుక ఇప్పటికీ ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా ఉంది అంతేకాకుండా స్వాతంత్ర్య వేడుకలకు వేదికగా నిలిచింది స్వాతంత్ర్య వేడుకలు అంటే స్వాతంత్ర్య సంబరాలు జాతీయ పండుగలు ఉంటాయి కదా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మరి ఆ దినోత్సవాల సమయంలో అక్కడ జెండా ఎగురవేస్తారు కదా దానికి వేదికగా నిలిచింది ఎర్రకోట ఢిల్లీ నగరానికి మకుటాయమానంగా అంటే కిరీటం వలే విరాజిల్లుతుంది ప్రకాశిస్తూ ఉంది ఆ తర్వాత వీళ్ళు ఎర్రకోటను చూసిన తర్వాత పార్లమెంటు భవనాన్ని చూశారు ఆ తర్వాత రాష్ట్రపతి భవనాన్ని కూడా చూసి రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ యొక్క సమాధి వద్దకు చేరుకున్నారట ఇది యమునా నదీ తీరానికి దగ్గరలో ఉంది అది పవిత్రమైనటువంటి యాత్రా స్థలంగా పేరు పొందింది భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు తప్పకుండా ఇక్కడికి వచ్చి అంటే రాజ్ఘాట్లోని గాంధీ సమాధి వద్దకు వచ్చి గాంధీ సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళుతూ ఉంటారు అదేవిధంగా బులుసు వెంకటరమణయ్య గారు ఆయన స్నేహితులు అందరూ కూడా గాంధీ సమాధి వద్దకు వెళ్ళి పుష్పాంజలి ఘటించారు అంటే పువ్వులతో అంజలి ఘటించారు అంజలి అంటే చనిపోయినటువంటి వారికి మర్యాదపూర్వకంగా గౌరవ సూచకంగా నమస్కరించడం వీళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ సమాధితో పాటుగా అశోక స్తంభాన్ని చూశారు ఈ అశోక స్తంభము ఒక భవనం మీద ప్రతిష్ఠితమై అంటే శాశ్వతంగా నిలిచే విధంగా ఉంటుంది దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి అంటే గౌతమ బుద్ధుడు బోధించినటువంటి ధర్మాల్ని బౌద్ధ ధర్మాలు అంటారు ఇవి బౌద్ధానికి మూలాధారమైనటువంటివి అనమాట ఇక్కడ నుండి మరిన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి హరిద్వార్కు చేరుకున్నారు వీళ్ళందరూ ఆ మంచుతో కప్పబడినటువంటి హిమాలయ పర్వతాలు మూడు వరుసలుగా ఉన్నాయి ముందు వరుసలో ఉన్న వాటినేమో శివాలిక్ పర్వతాలు అంటారు రెండో వరుసలోనేమో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం ఉంది ఎవరెస్ట్ శిఖరం ఎత్తు మీ అందరికీ తెలుసు కదా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది మీటర్లు హరిద్వారు శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది అంటే హరిద్వార్ అనేది ముందు వరుసలో ఉన్నటువంటి శివాలిక్ పర్వతాలకు పక్కన ఉంటుంది ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా అంటే ఎక్కువగా పడుతూ ఉంటాయి మరి హిమాలయాలు అంటే మంచుతో కూడినటువంటి పర్వతాలు కదా కాబట్టి ఎక్కువ వర్షాలు ఇక్కడ పడుతూ ఉంటాయట వీళ్ళందరూ కూడా స్టేషన్కు చేరుతున్నప్పుడు వీళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా వెల్కమ్ చెప్తున్నట్లుగా వర్షం కురిసిందట అందువలన వీళ్ళందరూ కూడా స్టేషన్లోనే కొంతసేపు ఆగారు ఆ వర్షం ఆగే వరకు కూడా అక్కడే ఉన్నారు అక్కడ నుండి వీళ్ళు నేరుగా గంగా స్నాన ఘట్టం చేరుకున్నారు అంటే గంగా నదిలో స్నానం చేయడానికని వెళ్ళారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ నదిలో ఏంటంటే విశాలమైనటువంటి తిన్నెలు ఉన్నాయట అరుగు లేదా వేదికని తిన్నే అంటారు ఇక్కడ గంగా నదిలో విశాలమైనటువంటి ఉన్నాయి అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఆనకట్ట ఉంది అక్కడ నదికి వడి ఎక్కువ నీటిలో చెయ్యి పెడితే మంచు ముట్టుకున్నట్లే చాలా చల్లగా ఉంటుందట లోతునకు దిగడానికి వీల్లేదనమాట మూడు లేదా నాలుగు మెట్ల వరకు మాత్రమే దిగి స్నానం చేయొచ్చు మొదటిసారి మునగడమే కొంత కష్టం ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి మునగాలంటే చాలా భయంగా బాధగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఒకసారి మునిగిన తర్వాత ఇక మనకి చలి తెలియదు తర్వాత చలి ఉండదు గంగలో స్నానం ఒక విధమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది పరమ పావనమైన నది గంగా నదిగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ గంగా నదిలో స్నానం వీళ్ళకు ఒక విధమైనటువంటి తృప్తినిచ్చిందట అక్కడ గంగా నది కొన్ని భవనాలను ఒరుసుకుంటూ పారుతుంది అంటే కొన్ని భవనాలకు పక్కగానే ప్రవహిస్తూ ఉందట కానీ ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయంట అంటే మరి ఆశ్చర్యమే కదా ఇప్పుడు వర్షాలు వచ్చి మన ఇల్లు కొంచెం చిన్నగా తడిచిందనుకోండి ఓ నాలుగు రోజులు అలా ఆ నీరు అలాగే ఉంటే పాచి పట్టినట్టుగా అయిపోయి పాడైపోతుంది అనుకుంటాం కానీ అక్కడ భవనాల్ని ఒరుసుకుంటూ ప్రవహించినప్పటికీ కూడా ఆ భవనాలు చెక్కు చెదరకుండా ఉండడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం అక్కడ స్నానం చేసిన తర్వాత వీళ్ళు గంగా పూజ చేసుకొని భోజనం చేసి ఇంకా విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత ఎదురుగా కొండ మీద వెలిసినటువంటి దక్షిణాత్యుడు మానసాదేవి ఆలయాలను చూడడానికి ప్రయాణమయ్యారు పయనమయ్యారు ఆరు మైళ్ళ దూరం రైలు రోడ్డు ప్రక్కనే నడిచిపోతే ఒక సొరంగం వచ్చిందనమాట అంటే గుహ వంటి భూగర్భ భాగాన్ని సొరంగం అంటారు ఆ సొరంగం పక్క నుంచే కొండ మీదకి చిన్న దారి ఉందట మెట్లు మాత్రం లేవు గులకరాళ్ళు ఎక్కువగా ఉన్నాయి అడుగు వేస్తే జారుతున్నాయి అన్నమాట మరేమో నిటారుగా ఎక్కవలసి వచ్చింది అంటే నిలువుగా స్ట్రైట్గా అనమాట కొండలు ఎక్కే అలవాటు వీళ్ళెవ్వరికీ అంతగా లేకపోవడం వల్ల చాలా శ్రమపడుతూ అంటే చాలా అలసట పొందుతూ కష్టపడుతూ చివరికి కొండ మీదకి చేరుకున్నారు వీళ్ళందరూ అక్కడున్న దక్షిణాత్యుడు మానసాదేవి ఆలయాలను చూశారు ఆ కొండ చివరి నుంచి చూస్తూ ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివడి ప్రవహించేటటువంటి దృశ్యము వర్ణనాతీతము గంగానది శాఖలుగా విడిపోయి ప్రవహించేటటువంటి దృశ్యాన్ని ఆ కొండ చివరి నుంచి చూస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు రావు వర్ణనకు అతీతమైనది ఆ దృశ్యం అంటున్నారు అక్కడ నుండి వీళ్ళ యాత్ర త్రివేణి పునీతమైనటువంటి ప్రయాగను దాటి వారణాసిని కాశీని చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగినటువంటి వీళ్ళ బండిలోకి సంగీత కళాభిఘ్నులు కొంతమంది జనాన్ని తోసుకుంటూ నెట్టుకుంటూ లోపలికొచ్చారట వాళ్ళు గొంతు విప్పి గాన మాధుర్యాన్ని అంటే పాటలు పాడుతూ వినిపించసాగారు చాలా తీయగా పాడుతున్నారు అంటే బాగా పాడుతున్నారు వారిలో ఒక స్త్రీ కూడా ఉంది ఒక మహిళామణి కూడా ఉంది ఆమె కంఠం కోకిల కంఠం వలె మధురంగా ఉందట ఆమె పాట వినడానికి వీళ్ళందరూ కూడా కూర్చున్న పెట్టె దగ్గర నుంచి జనం మూగారు అంటే వీళ్ళు ఒక కంపార్ట్మెంట్లో కూర్చుంటారు కదా ఆ పెట్టె దగ్గరికి చాలామంది జనం వచ్చి గుమ్మిగూడారట అందువలన కిటికీలో నుంచి వచ్చే కాస్త గాలి కూడా రాకుండా ఇబ్బంది కలిగినా కూడా ఏంటంటే వీళ్ళు పాడుతున్నటువంటి పాటల యొక్క మాధుర్యానికి వీళ్ళ మనస్సు ఆనంద డోలికల్లో ఆనందం అనేటటువంటి పల్లకిలో ఊగుతున్నట్లుగా తేలియాడుతూ ఉంది సరిగ్గా వీళ్ళందరూ సాయంత్రం ఐదు గంటలకి సారనాథ్ చేరుకున్నారు సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటిది క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బుద్ధదేవుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేసినటువంటి చోటు అది అశోకుని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరుపడింది ఈ ఈ చోటు సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరింపబడిందట అంటే ఆ కాలంలో ఏంటంటే బౌద్ధ సంగీతులు అంటే బౌద్ధ మహాసభలు అక్కడ జరిగేవి శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపినటువంటి స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతూ ఉంది దీని మీది భాగం సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉంది అదే నేటి భారతదేశ చిహ్నం ఆ మీది భాగం ఆ పై భాగము అక్కడ వస్తు ప్రదర్శనశాలలో భద్రపరచబడి ఉంది మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు ఇంకా రాతి ఛత్రాలు చత్రాలు అంటే గొడుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి తరువాత బులుసు వెంకటరమణయ్య గారి యాత్రా ప్రయాణంలో కడు ప్రాచీనమైన అంటే మిక్కిలి పురాతనమైనటువంటి గయకు చేరుకున్నారు ప్రాచీన కాలం నుంచి కూడా బౌద్ధ మతానికి కేంద్ర బిందువుగా ఉండేది గయ గయ బీహార్ రాజధాని అనమాట ఇది చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినటువంటిది బుద్ధగయ బౌద్ధ మతస్థులకు అంటే బౌద్ధులకు పవిత్రమైనటువంటి క్షేత్రం ఇక్కడే పెద్ద బుద్ధుని దేవాలయం కూడా ఉంది ఈ బుద్ధ దేవాలయానికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి స్థలం ఇదే గౌతమ బుద్ధుని కాలంలో ఉన్నటువంటి బోధివృక్షం అంటే రావి చెట్టు కూలిపోయింది కాబట్టి దాని స్థానంలో సింహళ ద్వీపం నుంచి అంటే శ్రీలంక నుంచి ఒక వృక్ష శాఖను తెచ్చి పెంచారట అదే మహావృక్షమై అంటే గొప్ప వృక్షమై నేటికీ కూడా అంటే ఈ రోజు వరకు కూడా ఉన్నది అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణము కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నారు అక్కడ అంటే విశాఖపట్నంలో హార్బర్ అంటే ఓడలు ఆగే చోటుని షిప్ యార్డ్ని అంటే ఓడలు నిర్మించి మరమ్మత్తులు చేసేటటువంటి ప్రదేశాన్ని ఇంకా సుందర దృశ్యాలు ఎన్నో అందమైనటువంటి ప్రదేశాలని చూసి వీళ్ళు జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు అ అక్టోబర్ ఏడవ తేదీన మద్రాస్ చేరుకోవడంతో వీళ్ళ యాత్ర ముగిసింది బులుసు వెంకట రమణయ్య గారు చేసినటువంటి ఉత్తర భారతదేశ యాత్ర గురించి ఆ యాత్రలోని విశేషాల గురించి ఆయన మాటల ద్వారా నా యాత్ర పాఠంలో విన్నారు కదా మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు